Hi, hello friends. Ivalta video lo manamu 2nd January 2022 ku sambandhinchi paper analysis gurinchi aithe discussion cheddamandi. Kabatti video end varaku chudandi. Evaraithe kendra rashtra prabhutva udyogalaku prepare avutunaro adhe vidhanga groups ki civils ki ye prabhutva udyoganiki aithe prepare avutunaro vallandarki kuda mana paper analysis anedi chaala upayogapadutundi. And evaraina paper chadavadaniki time lekapoyina లేదా పేపర్ని ఏ విధంగా క్షుణ్ణంగా నేర్చుకోవాలనే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ మన పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనము పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు న్యూస్ పేపర్ చదవడానికి అంత టైం పెట్టలేం. అండ్ చాలామందికి అందులో ఏది ఇంపార్టెంటో మనం ఏది నేర్చుకోవాలనే దాని మీద కూడా చాలా వరకు కూడా అవగాహన ఉండదు. వాళ్ళందరికీ కూడా మన పేపర్ అనాలిసిస్ అనేది యూజ్ అవుద్ది అనేది నా ఉద్దేశం. ఎనీవే అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఐఐటి ఢిల్లీ అండి. మనకి ఐఐటి అంటే ఐఐటి మీన్స్ ఏంటండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ ఐఐటికి సంబంధించిన చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్ అండ్ రూర్కీ, తర్వాత మండి, గోరఖ్పూర్, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి అందులో ఐఐటి ఢిల్లీ కూడా ఒకటే. అయితే ఐఐటి ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్ అండి. అంటే విదేశాల నుండి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఐఐటి ఢిల్లీకి అవి బంద్ అయిపోయాయి. ఎందుకు బంద్ అయింది, ఏంటి ఏం చేసాయి అనేది ఒకసారి చూద్దాం. లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలో 5789 ఎన్జిఓ సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటి ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ఇలాంటివన్నీ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ అనేది ఉంటుందండి. అంటే ఎవరైనా ఆ సంస్థలకి విదేశాల నుండి నిధులు రావాలనుకుంటే వాళ్ళు విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించి చట్టం కింద ఒక లైసెన్స్ ఉంటుంది. విరాళాలను అంటే విదేశాల విరాళాలను సేకరించే సంస్థలు, ఎన్జిఓలు ఈ లైసెన్స్ని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఇతర దేశాల నుండి వచ్చే ఏదైతే సంబంధిత విరాళాలు ఉంటాయో అవి ఈ సంస్థలకు అందుతాయి. అదేవిధంగా విరాళాలు అందించే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. అయితే సో ఈ లైసెన్స్ని వీళ్ళు రెన్యువల్ చేసుకోలేదన్నమాట, ఇచ్చిన టైంలోగా రెన్యువల్ చేసుకోలేదు. సో దాని కారణంగా అదేవిధంగా రెన్యువల్ అంటే అప్లై చేసిన తర్వాత కూడా అప్లై చేయడానికి కూడా నిరాకరించిందనమాట కేంద్ర ప్రభుత్వం. సో దానివల్ల ఇది లేట్ అయిపోయిందనమాట. మొత్తానికి లైసెన్స్ అనేది రెన్యువల్ కాలేదు. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషత్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లైసెన్సులు గడువు ముగిసింది. భారత్లోని ఎన్జిఓలు విదేశీ విరాళాలను సమకరించాలంటే ఎఫ్సిఆర్ఏ అనే ఒక ఆర్ఏ కింద అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తప్పనిసరిగా ఆ లైసెన్స్ ఉండాలి. అయితే శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22762 కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16829 తగ్గిందని చెప్పడం జరిగింది. అంటే మిగతావన్నీ కూడా సో వాళ్ళ యొక్క లైసెన్స్ని రెన్యువల్ చేసుకోలేకపోయారనమాట. అది మెయిన్ ప్రాబ్లం. అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా సో ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అనేది విదేశీ వ్యవహారాల నియంత్రణ చట్టం. ఈ చట్టం కింద విరాళాలు అంటే విరాళాలను నియంత్రించే ఒక చట్టం. ఆ చట్టం కింద లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే విరాళాలు అందుకోవడానికి అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. సో మొత్తానికి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ రెన్యువల్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క లైసెన్సులు అయితే రెన్యువల్ కాలేదు. ఇక్కడ వాళ్ళకి లైసెన్సులు అనేది మెయిన్ ప్రాబ్లం కాదు. ఇక్కడ ఒక చట్టం ఉందో చూసారా, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం. ఆ చట్టం గురించి మనం ప్రస్తావించుకున్నాం. అది సో తరువాత మహిళలపై నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్. గత ఏడాది ఉత్తరప్రదేశ్లో అంటే 2021లో సో ఉత్తరప్రదేశ్లో నేరాలు ఎక్కువగా జరిగాయంట. మొత్తం దేశవ్యాప్తంగా జరిగినవి 30864 అయితే అందులో ఓన్లీ యూపీలోనే 15828, అంటే హాఫ్లో హాఫ్ ఆ రాష్ట్రంలోనే ఉన్నాయంట. మహిళల మీద జరిగిన నేరాల్లో దేశవ్యాప్తంగా 30,000 జరిగితే అందులో 15,000 ఉత్తరప్రదేశ్లో జరిగినవి ఉన్నాయంట. కాబట్టి ఇదే టాప్లో ఉన్నట్లుగా జాతీయ మహిళా కమిషన్ లెక్కల పరంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనకి అడగవచ్చు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, జాతీయ మహిళా కమిషన్ గణాంకాల ప్రకారం మహిళలపై నేరాలు జరిగిన వాటిల్లో ఏ రాష్ట్రం టాప్లో ఉందంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కింద అడిగారనుకోండి, దాని లెక్కలు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే తరువాత స్థానాల్లో అంటే యూపీ తర్వాత ఢిల్లీ ఉందండి 3,336, తర్వాత థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర 1504,
ఫోర్త్ ప్లేస్లో హర్యానా 1460 అండ్ ఫిఫ్త్ ప్లేస్లో బీహార్ 1456 టాప్ ఫైవ్లో నిలిచిన స్టేట్స్ ఇవి. ఈ 30,864 కంప్లైంట్స్లో 11,013 కంప్లైంట్స్ మహిళలను కించపరచడం, వారి గౌరవానికి భంగం కలిగించినవే. గృహహింసకు సంబంధించి 6,633, వరకట్నం వేధింపులకు చెందినవి 4,589 కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే 2020లో ఇలాంటి ఫిర్యాదులు 23,722 రాగా 2021లో దాదాపు 30% పెరిగిందని చెప్పొచ్చు. 23,000 నుండి 30,000 ప్లస్ అయ్యిందంటే ఎంత శాతం పెరుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక 2014 తర్వాత ఇంత ఎక్కువ స్థాయిలో కంప్లైంట్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే 2021 హారిబుల్ టైం అన్నమాట అన్నింటికీ కూడా. తర్వాత అజయ్ కుమార్ కక్కర్కు బ్రిటన్ నూతన సంవత్సర పురస్కారం అండి. ఈ జాబితాలో 50 మందికి పైగా భారత సంతతి ప్రముఖులు ఉన్నారు. చూడండి, భారత సంతతికి చెందిన బ్రిటన్ విద్యావేత్త, బ్రిటన్ ఎగువ సభ సభ్యుడు అజయ్ కుమార్ కక్కర్కు నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, దీన్ని కేబిఈ అంటారు, కేబిఈ పురస్కారం. ఓకేనా? సో నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఈ పురస్కారం లభించింది ఎవరికండి? అజయ్ కుమార్ కక్కర్కు. అతను బ్రిటన్లో ఎగువ సభ సభ్యుడు, అట్ ది సేమ్ టైం అతను ఒక విద్యావేత్త కూడా బ్రిటన్లో, మన భారత సంతతికి చెందిన వ్యక్తి. బ్రిటన్లో వార్షిక నూతన సంవత్సర పురస్కారాల జాబితాలో ఇది రెండో అత్యున్నత పురస్కారం అని చెప్పాలి. అంటే సో సంవత్సరానికి ఒకసారి ఇచ్చే, బ్రిటన్లో వార్షిక నూతన సంవత్సరం నుంచి వార్షికంగా ఆ సంవత్సరానికి మొదటిసారి ఇచ్చే పురస్కారాల్లో ఇది రెండవది అనమాట, కేబిఈ పురస్కారం అనేది. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో సుమారు 1,228 మంది ఉండగా వారిలో 50 మంది మనదే అంటే భారతదేశం మూలాలు ఉన్న వ్యక్తులే ఉన్నారంట. లండన్ యూనివర్సిటీ కాలేజెస్లో శస్త్రచికిత్స ఆచార్యుడిగా పనిచేస్తున్న 57 ఏళ్ల కక్కర్కు ఆరోగ్య రంగంలో చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా గుర్తుపెట్టుకోండి, అజయ్ కుమార్ కక్కర్ 2022లో సో బ్రిటన్కి చెందిన నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే ఒక పురస్కారాన్ని అందుకున్నాడు బ్రిటన్ ప్రభుత్వం నుండి. తర్వాత విస్తార సీఈఓగా వినోద్ కన్నన్. విస్తార అనేది మన అందరికీ తెలుసు అండి, విస్తార అనేది ఒక ఎయిర్లైన్ కంపెనీ. ఇది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటే సీఈఓగా వినోద్ కన్నన్ బాధ్యతలు స్వీకరించినట్లుగా విస్తార కంపెనీ ప్రకటించింది. ఇప్పటిదాకా అంటే జూలై 16, 2017 నుండి డిసెంబర్ 31, 2021 సీఈఓగా ఉన్న లెస్లీ తాంగ్ స్థానంలో కన్నన్ గారు రావడం జరిగింది. 2017 నుండి 2021 వరకు కూడా లెస్లీ తాంగ్ అనే వ్యక్తి విస్తారాకి సీఈఓగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో కన్నన్, వినోద్ కన్నన్ గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా విస్తార చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంటే సీసీఓగా దీపక్ రజావత్ కూడా నియమితులకు అయ్యారు కొత్తగా. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు, ఇంతకు మించి మనం ఇంకేం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్, మిగతావంతా కూడా సో వాళ్ళు చేసిన ఎడ్యుకేషను, క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు. తర్వాత ఎన్సీఎల్ సిఎండిగా బోలా సింగ్. సో ఎన్సీఎల్ అంటే ఏంటంటే కోల్ ఇండియా అనుబంధ సంస్థ, నార్థన్ కోల్ ఫీల్డ్స్, గుర్తుపెట్టుకోండి నార్థన్ కోల్ ఫీల్డ్స్. ఇది కోల్ ఇండియాకి అనుబంధ సంస్థ, అంటే దాని కింద పనిచేసే సంస్థ అనమాట. ఇది అండర్ గవర్నమెంట్లో ఉంటుంది, పిఎస్సిలో, పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఈ యొక్క నార్థన్ కోల్ ఫీల్డ్ చైర్మన్గా అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అండ్ చైర్మన్గా బోలా సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అంతే, ఎన్సీఎల్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎన్సీఎల్ అంటే నార్థన్ కోల్ ఫీల్డ్స్. సో ఐఐటి బాంబేకు జేఈఈ అడ్వాన్స్డ్ బాధ్యత. యాక్చువల్గా జేఈఈ నిర్వహించే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సంస్థకి అప్పచెప్తారనమాట. అయితే వచ్చే విద్యా సంవత్సరం అంటే నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ ఏంటంటే 2022-23 కదా, ఇదే నెక్స్ట్ రాబోయే మార్చి తర్వాత రాబోయే ఎడ్యుకేషనల్ ఇయర్ ఇది. అయితే ఈ సంవత్సరంలో జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించే బాధ్యతను ఐఐటి బాంబేకి ఇచ్చారు. ఓకే, ఒక్కొక్క ఏటా ఒక్కో ఐఐటికి చొప్పున ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఢిల్లీకి, ఒక్కొక్కసారి హైదరాబాద్కి, ఒక్కొక్కసారి మద్రాస్కి, ఇలా ఈ జేఈఈని నిర్వహించే బాధ్యత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐఐటికి ఇస్తారు. ఈ 2022-23 ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఐటి బాంబేకి ఈ బాధ్యతలు అప్పచెప్పారనమాట. అయితే 7 పాత ఐఐటీలు ఈ పరీక్ష నిర్వహణ బాధ్యత తీసుకుంటాయి. పాత ఐఐటీలు మాత్రం, కొత్తగా ఏర్పడినవి కాదు, ఓన్లీ పాత వాటికి. ఈ క్రమంలో జేఈఈ అడ్వాన్స్డ్ 2022 వెబ్సైట్ను ఐఐటి బాంబే తాజాగా అందుబాటులోకి తెచ్చింది. అందులో 2007 నుంచి జరిగిన పరీక్షలు, పాత ప్రశ్నపత్రాలను కూడా ఉంచడం జరిగింది, ప్రీవియస్ పేపర్స్ని. జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారైన తర్వాత అడ్వాన్స్డ్ తేదీని కూడా రిలీజ్ చేస్తారు. అయితే మెయిన్స్ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్నది జాతీయ పరీక్షా మండలి ఎన్టీఏ, గుర్తుపెట్టుకోండి ఎన్టీఏ. సో సింపుల్గా చెప్పాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,
ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈసారి మార్చిలో మొదటి మెయిన్, ఏప్రిల్ మే జూన్లో మిగిలిన 3 నిర్వహిస్తారని చెప్పారు. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2022-23కి సంబంధించిన జేఈఈ నిర్వహించే బాధ్యత ఏ సంస్థ అందుకుందంటే ఐఐటి బాంబే. తర్వాత ఎడిటోర్లండి, పోలీసుల నుంచి సమాజం ఆశిస్తున్నది ఏమిటి అనే క్వశ్చన్తో రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం టైటిల్ మనకు అనవసరం, కానీ మనము ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ఇచ్చారు, అందుకని నేను పర్టికులర్గా కట్ చేశాను. పోలీసులు వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనకు అనవసరం, కానీ వాళ్ళ యొక్క విధులు నిర్వహణ ఏ విధంగా కొనసాగింది అనేది ఒకసారి మనం చూద్దాం. బ్రిటిష్ దాస శృంఖలాల నుంచి విముక్తి పొంది 75 సంవత్సరాలు అవుతున్న మన ఇండియాలో పోలీసుల వ్యవస్థను సమూలంగా సంస్కరించుకోలేకపోయామనేది అందరికీ చేదు వస్తాం, మన అందరికీ తెలిసిందే. సో ఒక పోలీసు వచ్చేసి ఆడ మీద దాడి చేశారు, ఇలా దాడి చేశారు, అది అయింది ఇది అయిందని ఇప్పటికీ చాలామంది సస్పెండ్ పోలీసు సస్పెండ్స్ అవుతూ ఉంటారు. అయితే ఇవంతా ఏంటంటే సరైన సిచ్యువేషన్స్లో పోలీసు వ్యవస్థ లేదనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అది అయితే వ్యక్తికి సమాజానికి రక్షణ అనేది తప్పనిసరి అవసరం కదా. పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో అవసరాన్ని తీర్చే ప్రయత్నం జరిగింది. వ్యక్తులతో పాటు వ్యవస్థల రక్షణ సైతం పోలీసులు బాధ్యతగా మారింది. పోలీసులను రక్షణ భటులుగా వ్యవహరించడం వెనుక కారణం ఇదే, అంతే కదా. సో వ్యక్తుల్ని అదేవిధంగా సంస్థలను కూడా కాపాడే బాధ్యత పోలీసులకు ఇచ్చారు. అంటే అందుకే వాళ్ళని రక్షక భటులు అంటారు. నేరాలు జరగకుండా నిరోధించడం పోలీసుల కీలక బాధ్యత. నేరాలు చోటు చేసుకునేటప్పుడు వాటిని పరిశోధించడం, నిందితులు న్యాయ వ్యవస్థ ద్వారా శిక్ష పడేలా చేయడం, శాంతి భద్రతల పరిరక్షణ అనేది పోలీసుల యొక్క మెయిన్ విధి. అది వాళ్ళు చేసే మెయిన్ వర్క్. అదే బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించకముందు మన పోలీస్ చరిత్ర మరో విధంగా ఉండేది. చాణుక్యుడి అర్థశాస్త్రంలో పోలీసు నిఘా విభాగాలను వర్ణించిన తీరు గమనించినప్పుడు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందే ఇక్కడ వ్యవస్థీకృత పోలీసు విధానం ఉందని చెప్తున్నారు. ఆంగ్లేయుల పరిపాలనలో భారతీయులు స్వాతంత్ర పోరాటాన్ని తిరుగుబాటులను అణిచివేసేందుకు పోలీసు వ్యవస్థను వాడుకున్నారు. పోలీసుల్లో కర్కశత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే పెంచారు అని చరిత్రకారులు చెప్తున్న విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత సైతం పోలీసులపై ఆ ముద్ర ఇంత పెరిగి మిగిలే ఉంది. ఇంకా ఇప్పటికీ మన పాలకులు పోలీసు వ్యవస్థను ఎందుకు సంస్కరించలేకపోతున్నారు అనేది ఇంకా చర్చనీయాంశం. బ్రిటిష్ వారు 1861లో తెచ్చిన పోలీస్ చట్టాన్ని ఆధారం చేసుకునే ఇప్పటికీ మన దేశంలో పోలీసు వ్యవస్థ అనేది నడుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పోలీసుల పనితీరు మీద అప్పుడప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడం మినహా పూర్తి స్థాయి సంస్కరణ అమలు చేసే పరిస్థితి అయితే లేదు. నేషనల్ పోలీస్ కమిషన్ పోలీస్ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి 1979-81 మధ్యలో దాదాపు 8 నివేదికలను ఇచ్చింది. ఆ సిఫార్సుల్లో చాలా వరకు కాగితాలకే పరిమితం అయిపోయాయి. అంటే చేంజెస్ ఏం చేయలేదు, వాళ్ళ సిఫార్సులను కూడా ఏం మార్చలేదు. పోలీసు సంస్కరణల కోసం ఆ తర్వాత అనేక కమిషన్లు కమిటీలు ఏర్పాటయ్యాయి. అవి గోరే కమిటీ, గుర్తుపెట్టుకోండి, గోరే కమిటీ 1971-73 వరకు, రెబీలో కమిటీ 1993లో, పద్మనాభయ్య కమిటీ 2000, నేషనల్ సెక్యూరిటీ మీద మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక 2001, మలిమత్ కమిటీ 2001-2003కి సంబంధించి ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చారన్నమాట ఈ కమిటీలన్నీ. అండ్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ 1996లో ప్రజా ప్రయోజన వాజ్యం పిల్ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టులో చాలా సంవత్సరాలు పోలీస్ సంస్కరణల కోసం పోరాడారు. చివరికి ఈ విషయంలో సుప్రీంకోర్టు కలిగించుకోవాలో లేదో తర్జనా భర్జనాలు కూడా జరగాల్సిన సిచ్యువేషన్కి వచ్చేసింది. సో పలు కమిషన్లు కమిటీలు చేసిన సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేయలేని పరిస్థితుల్లో పోలీస్ సంస్కరణలు అత్యవసరమని భావించిన సుప్రీంకోర్టు 2006లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ప్రతి రాష్ట్రం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసుకొని పోలీసు వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకునేలా సునిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని 2006లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి, ఇంకొకటి స్టేట్ సెక్యూరిటీ కమిషన్తో పాటు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు నియమకాలు బదిలీలు క్రమబద్ధీకరణ చేపట్టాలి, పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని కూడా నెలకొల్పాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్రాల్లో పోలీస్ సంస్కరణలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉండడం ఒక విషయం. అన్ని రకాల నేరాలు ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్నా ఈ టైంలో కూడా నేర పరిశోధన శాస్త్రీయ విధానాల్లో జరగడం లేదన్న మాట ఇంకొక వాస్తవం. అందుకే సైబర్ నేరాల నియంత్రణ కోసం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ను పోలీసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. నేరస్తులు ప్రతి నేరంలో పోలీసుల కంటే ఒక అడుగు ముందుగా ఉండడం, రక్షణ వ్యవస్థను తలదించుకునేలా చేస్తున్నారన్నమాట. అంటే
నేరస్తులు ఏంటి, పోలీసుల కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంటున్నారు అందరికంటే ముందు. సో కాబట్టి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం పోలీసులు కూడా కష్టమేమన్నమాట. పోలీసుల పనితీరులో నైపుణ్యం పెంచడం చాలా ఇంపార్టెంట్. పోలీసు వృత్తికి సరైన వ్యక్తిని ఎంపిక చేయడం, శిక్షణతో తీర్చిదిద్దడం, నిందితులు అనుమానితులను హింసించకుండా శాస్త్రీయ దుక్పథం ఆధునిక పద్ధతుల్లో విచారణ పరిశోధనలు కొనసాగించడం ముఖ్యం. అన్నింటికీ మించి పోలీసులు ప్రజలతో సన్నిహితంగా మెలగాలి. అంటే యూనిఫామ్ ధరించిన పౌరుడిలా పోలీసు వ్యవహరించాలి. ప్రజలు సైతం బాధ్యతగా యూనిఫామ్ లేని పోలీసులుగా వ్యవహరించాలి. ఈ విధంగా సూక్ష్మీకరించి చెప్పడం తేలికే, కానీ పోలీసులు ప్రజలు ఒకరికొకరు జవాబుదారీతనాన్ని పాటించడమే కష్టం. ఇది సాధించడమే సంస్కరణ లక్ష్యం. కష్టం కదా. ఒక పోలీసు వస్తారండి, పోలీసుకి ఏం తప్పు చేయలేని వాడు అమ్మో వీడు మనల్ని ఎక్కడ తప్పు చేసే పనిలో ఇరికి ఇచ్చేస్తాడని భయపడిపోతారు, ఏం తప్పు చేయకుండానే. ఎందుకంటే సో వాళ్ళకున్న పవర్స్ అలాంటివి. ఇక్కడ ఏం జరుగుతోంది, వీళ్ళు ఎవ్వరు కూడా పబ్లిక్ కోసం పనిచేయట్లా, చాలామంది సెల్ఫ్ కూడా పనిచేసుకునే సిచ్యువేషన్స్కి వచ్చేసారు. అండ్ అదే విషయంలో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ అడిగితే మాకు తెలియదండి మీరు ఎస్ఐని అడగాలి లేదా సిఐని అడగాలి అని చెప్తారు. అంటే దాని మీద పూర్తి అవగాహన అక్కడ కానిస్టేబుల్కి లేకపోవడము, లేదా సిఐఎస్ఐ కింద స్థాయి ఉద్యోగుల్లో కూడా ఆలోచనాత్మకంగా లేదంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేలా ఎవరికి కూడా నాలెడ్జ్ లేకపోవడం. నేను చాలామందిని చూశాను. అంటే టెక్నికల్ పరంగా వాళ్ళకి నాలెడ్జ్ ఏం లేదు. సో వచ్చే ప్రొసీడింగ్స్ని వచ్చే రూల్స్ని ఫాలో అయ్యి పనులు చేయడం తప్ప, ఒక సమస్య ఏదో వచ్చినప్పుడు దాన్ని అక్కడ క్లియర్ చేసేలా కానీ లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని వివరణాత్మకంగా ఆలోచించేలా కానీ ఇలాంటి చర్యలు తీసుకోవట్లా. సో ఒకటేంటంటే ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని త్వరగతిన పరిష్కరించాలి అనే ఒక పర్టికులర్ రూల్ లేకపోవడం, సమస్యలు అనేవి అలా కొనసాగుతూనే ఉంటాయి, కేసులు అనేవి పెండింగ్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఆధారాలు సేకరించడంలో లోపం ఉంటుంది, లేదా ఒక పని దగ్గర ముగ్గురు నలుగురు చేయాల్సిన దగ్గర ఇద్దరినే వేయడము, ఒక్కరిని అపాయింట్ చేయడం అనేది ఇంకొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా మారుతుంది. ఇక్కడ ఏంటంటే ఉన్నతాధికారులు కూడా కింద స్థాయి ఉద్యోగుల మీద ఒత్తిడి తేవడము, సో పర్సనల్ వర్క్స్ చేయించుకోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ల్లో కావచ్చు ఇంకెక్కడైనా సరే. అది సో అయితే ఇందులో కూడా మంచిగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళకి మిగతా విషయాల్లో నాలెడ్జ్ లేకపోతుంది. అలాంటి విషయాల్లోనే ఎక్కువగా సైబర్ అటాక్స్లు జరుగుతాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా మెయిన్ అవగాహన రావాలండి, ఏదైనా సిచ్యువేషన్ జరిగేటప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద కూడా అవగాహన రావాలి. పోలీసులు ప్రజల మధ్య కమ్యూనికేషన్ బాగా మంచిగా ఉండాలి. పోలీసులు వచ్చినప్పుడు గౌరవం పెరగాలి కానీ భయం పెరగకూడదు. సో ఎందుకంటే మనం తప్పు చేయకుండా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా మనము రీసెంట్ టైమ్స్లో మనం చాలా మూవీస్లో చూసాం, అదేవిధంగా బయట న్యూస్లో కూడా చాలా చూసాం, ఏంటంటే చెయ్యని తప్పుకి ఒక వ్యక్తిని, ఏం తెలియని ఒక వ్యక్తిని ఇరికించేసి అందులో ఆడికి శిక్ష పడేలా, ఆడి జీవితాన్ని నాశనం చేసేలా తయారు చేయడం, లేదా ఒక డబ్బుల కోసమో ఒక వ్యక్తి చేసిన నేరాన్ని ఇంకొక వ్యక్తి మీద తోసేయడం, ఇలాంటివన్నీ మనం జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ అలాంటి వాటి నుండి బయటపడాలి. అండ్ నేర వ్యవస్థలో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, న్యాయాధీశకులు అందరూ బాధ్యులే. ఒక్క పోలీసే బాధ్యతగా మెలగాలకపోవడం పోలీసు వ్యవస్థ మీద ఎక్కువ భారాన్ని మోపడమే అవుతుంది. రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. అరెస్టు, బెయిల్ అధికారాలకు పోలీసుల చట్ట ప్రకారం జాగ్రత్తగా వినియోగిస్తేనే ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. ఇటీవల పాలకులు పోలీసుల మాదిరిగా మారిపోతున్నారు. పోలీసులు రాజకీయాలు చేయడంలో వెనకాడటం కూడా లేదు. ఈ పరిణామాన్ని యుగధర్మంగా పరిగణిస్తే ప్రజాస్వామ్య మనుగడకు ఇబ్బందులు తప్పవు. పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బందితో రక్షణ, బందోబస్తు అండ్ జనబాహస్యాన్ని సంతృప్తి పరిచే రీతిలో నిర్వహించడం కుదరదు. పోలీసుల అవసరం అతి తక్కువగా ఉన్నప్పుడే సమాజంలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉన్నాయని అర్థం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న పరిధి బట్టి అక్కడ ఎంతమంది పోలీసులు ఉండాలి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద చర్యలు తీసుకొని రిక్రూట్మెంట్లు అవి చేయాలి. ఎందుకంటే గత 2 కరోనా మొదలవక సంవత్సరం ముందు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రిక్రూట్మెంట్ కూడా లేదు. అంటే ఇందులో చాలామంది రిటైర్ అయ్యారు కూడా. మరి ఆ రిటైర్ అయిన వారి యొక్క ఖాళీలు ఏమయ్యాయి, అంటే రిటైర్ అయ్యారంటే ఆ పోస్ట్ ఇంకా ఖాళీగా ఉంది, అంటే 3-4 ఇయర్స్ నుండి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అక్కడ ఆ జనాలకు తగ్గట్టుగా ఉండాల్సిన అక్కడ బందోబస్తు, పోలీసుల యొక్క సంఖ్య తగ్గట్టుగా లేదని మనకు అర్థమవుతుంది. అంటే మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. సో ఇక్కడ రిక్రూట్మెంట్స్ని కూడా పాలిటిక్స్ చేసుకుంటున్నారు. అది కాబట్టి మీరు ఎవరు కూడా, ఒక విషయం చెప్తాను, చదువుకునే స్టూడెంట్లు ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీకి మీరు దన్నుగా ఉండకండి. సో మీ పవర్ మీద మీరు బతకడానికి ట్రై చేయండి, ఉద్యోగం కూడా ఆ విధంగానే పొందడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పొలిటికల్ లీడర్స్ ఓట్లు, ఓటింగ్ అనేది దగ్గరగా ఉన్న టైంలో రిక్రూట్మెంట్లు రిలీజ్ చేసి ఆకట్టుకుంటారు. ఆ టైంలో మనం వాళ్ళకి ఆకర్షితులవుతాం. కట్టాలంటూ పట్టించుకోకుండా అవన్నీ కూడా చీప్ ట్రిక్స్ అని ప్రజల్లో అవగాహన రావాలి. ప్రతి దాంట్లో అవగాహన పొందితేనే మనం సరైన నాయకుడిని ఎంచుకొని
సరైన జీవితాలను చుట్టుపక్కల ఉండే పరిస్థితులను సరిదిద్దుకోగలం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.